ఊరోళ్ళ ధరణ తర్వాత నమస్కారం. మా ఊరు సుల్తాన్పురం గ్రామం. మాము సుంకులమ్మ దేవాలయం టెంపుల్ గోపురం కట్టుదోడానికి సార్ని, రమేష్ సార్ని మేము చందా అడిగినాము. మాకు సారు 1,25,000 రూపాయలు మాకు చందా ఇవ్వడం జరిగినది, రాయడం జరిగినది. ఇప్పుడు అదే చందా కోసం మేమందరూ సుల్తాన్పురం గ్రామ రైతు సోదరులందరూ వచ్చినాము. సార్ ఇంకేం సార్? సారు బీజేపీలో జాయిన్ అయినాడంట. మాకు కూడా మా సుంకులమ్మ దేవాలయం దేవత ఆయన ఆశీర్వాదం ఉండాలని మరి మరి మామందరూ కోరుకుంటూ సారికి సన్మానం చేస్తున్నాం. రేస్ మహబూబ్ బాషా, సుల్తాన్పురం. నమస్కారం. సుల్తాన్పురం ప్రజలందరికీ, ఇక్కడ వచ్చిన రైతులకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళొక దేవాలయంలో గతంలో ఒక 20 రోజుల బ్యాక్ నాకు వచ్చి చందా రాయమని అడిగితే సుంకులమ్మ మీద కూడా నాకు కూడా అభిమానం, ప్రేమ ఉంది కాబట్టి ఆ దేవునికి ఏదో చేయాలని ఇంతకుముందు ఒకసారి అనుకున్నాము. ఊర్లో పోయినప్పుడు, గత పార్టీలో ఉన్నప్పుడు అది ఈ రకంగా తెలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎంత, 10,000 20,000 రాస్తాను అనుకున్నారు, లేదేమో నేను 120,000 రాస్తాను చెప్పి రాసి పంపించాను. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే ఇది ఏ పార్టీ, ఏదో పార్టీలో ఉన్నాను ఏదో చేయాలి కాదు, ఏదేదో పార్టీలో ఉంటారు వీళ్ళు, వివిధ పార్టీలోన, కానీ నేను పార్టీలో కోసం ఏదో నా కోసం నా మొబ్బై పెట్టాలనేది కాదు. ఇది కేవలం ఒక భక్తితో నేను వీళ్ళకు చేస్తున్నాను. దీన్ని ఏ రకంగా రాజకీయం కాదు, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నాను కాబట్టి ఈ రకంగా మా ఫస్ట్ కార్యక్రమము, ఈ కార్యక్రమం మన జిల్లా అధ్యక్షుడు నీలకంఠన చేతుల మీదకు జరిగితే చాలా ఆనందంగా ఉంటుందని ఒక ఆనందంతో మేము ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. అదే తప్ప ఇంకా ఏది రాజకీయంగా కాదు, ఎవరేది కాదు, కానీ బీజేపీలోన జాయిన్ అయిన మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఈ అవ్వకు ఒక అమ్మవారికి ఇవ్వడం వల్ల, సేవ చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆశయాలు చేస్తే ఆయన కూడా మమ్మల్ని ఒక రకంగా పై దృష్టిలో ఉంటామని మేము కూడా భావిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రమేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు. నమస్కారం. సుల్తాన్పురం గ్రామ పెద్దలు, ప్రజలందరూ కూడా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ కార్యాలయం రావడం జరిగింది. సందర్భం ఏమనగా, గత కొన్ని రోజుల నుంచి వారి గ్రామంలో సుంకులమ్మ దేవాలయం యొక్క దేవాలయ అభివృద్ధి కోసం చందా కావాలని చెప్పి మన సోదరుడు రమేష్ యాదవ్ అడిగినప్పుడు వెంటనే ఆ యొక్క దేవాలయానికి తన శక్తి మేర చందా ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన కృతజ్ఞతలు తెలపడానికి ఈరోజు గ్రామ పెద్దలందరూ వచ్చారు. ఆ యొక్క దేవాలయ అభివృద్ధిలో మన సోదరుడు పాత్ర వహించడం మాకు ఎంతో గర్వకారణం. ఇదే కాకుండా మొన్న వచ్చినటువంటి చైనా నుంచి వచ్చినటువంటి కరోనా మహమ్మారి సమయంలో కూడా అనేక మందికి సేవ చేశాడు. అవసరమైన వాళ్ళకి కరోనా మాస్కులు, భోజనం కూడా పెట్టినటువంటి ఘనత మన సోదరుడిది కాబట్టి ఇటువంటి సేవ కార్యక్రమంలో ముందుంటున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ భగవంతుడు ఇంకా ఆయనకి ఇటువంటి శక్తి ఎక్కువగా ఇచ్చి ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనే విధంగా సదా భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.